జకీర్ గారు నమస్కారం జకీర్ గారు ఒక ఆశ్చర్యకరం అని అంటే ఆ అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మీరు రెగ్యులర్గా చెప్తున్నట్టు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమని ఈ మధ్య కాలంలో విపరీతంగా చర్చ జరుగుతోంది టీఆర్ఎస్ నుంచి ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి జాయిన్ అయ్యే అవకాశం ఉంది అని సో ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి బీజేపీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా కాదు అది కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్కీ నంబర్ చెప్తున్నారు ఎందుకు ఆయన అంటుంటాడు కదా కారు కారు సెంటిమెంటల్ గా సెంటిమెంట్ లక్కీ నెంబర్ మీద కొట్టాలని ప్లాన్ చేసుకున్నారు బీజేపీ ఇప్పుడు ఉంటే టిఆర్ఎస్ నుంచి అంటే బయటకు పోయే వాళ్ళు ఉంటే బీజేపీలోకి అది ఇప్పుడైతే జరగదండి నేను ఇప్పటికి ఇది కావాలని ఉద్దేశపూర్వకంగానే కొంతమంది ఫ్లోట్ చేస్తున్నారు ఈ క్యాంపెయి ఈ క్యాంపెయిన్కు మళ్ళీ ప్రాతిపదిక అంటే దీని భూమిక బేస్ ఏంటంటే బీజేపీ వాళ్ళే బీజేపీ బండి సంజయ్ చాలా సందర్భాలు చెప్పాడు ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు చెప్తూనే వస్తున్నాడు అవీంద్ర నాతో పాతిక మంది ట్రస్ట్లో ఉన్నారు అని తర్వాత ఈటలో కూడా అన్నట్టు గుర్తు కొంతమంది ట్రస్ట్లో ఉన్నట్టుగా అట్లాగే డీకే అరుణ కూడా ఏదో చెప్పినట్టుంది అంటే డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది అట్లాగే ఇప్పుడు ఆమె పార్టీ జాతీయ కార్యదర్శిగా కూడా ఉంది సో ఆమె ప్లస్ బండి సంజయ్ ప్లస్ ఈటల రాజేందర్ ఇలా అంతా కలిసి ఏదో ఆపరేషన్ ఆకర్ష నడిపిస్తున్నారు అనేది ఈ కథనాలకు మూలం అంటే కొన్ని చోట్ల వచ్చిన వార్తలు అంటే ఏవైతే ప్రచారాలు ఉన్నాయో నేను దానికి సంబంధించి చెప్తున్నాను ఆరుగురు టచ్లో ఉన్నారు ఆరుగురు వస్తున్నారు అనేది ఈ ఆరుగురు ఎవరంటే ఒక ముగ్గురేమో మాజీ ఎమ్మెల్యేలు అని చెప్తున్నారు ఒక ముగ్గురేమో నియోజకవర్గం స్థాయి నాయకులు అని చెప్తున్నారు ఎవరు ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళు చెప్తున్న సారాంశం చెప్తున్నాను నేను నేను కూడా ఎంక్వైరీ చేసినా అసలు ఏంటి ఆరుగురు అని అయితే ఈ ఆరుగురు దీంట్లో ఏ కాన్స్టిట్యుకి సంబంధించిన ముగ్గురని ఎట్లా ఎవడు చెప్పాలి ఇప్పుడు ఇది ఇది కూడా ఒకటి అట్లా ఏసేసారు అంతే అంటే ఇప్పుడు ఇది మైండ్ గేమ్కు సంబంధించిన ఇష్యూ అండి ఇది టిఆర్ఎస్ పార్టీని దెబ్బ దెబ్బతీయడానికి డిమోరల్ చేయడానికి అంటే బీజేపీ బాగా పూంజుకుంటుంది బీజేపీ నెక్స్ట్ అధికారంలోకి రాబోతుంది అని ఇంప్రెషన్ ఇచ్చి ఇవ్వడంలో భాగంగా టీఆర్ఎస్ నుంచి కూడా కదలికలు ఉన్నాయి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్లో ఉన్నారు లేదా కొంతమంది అసంతృప్తి నేతలు టచ్లో ఉన్నారు వాళ్ళు ఏ క్షణమైనా టీఆర్ఎస్ నుంచి దూకొచ్చు అనేది చెప్పడానికి వీళ్ళంతా ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఈ క్యాంపెయిన్ ఈ మెథడ్ అంతా కూడా కానీ వాస్తవంగా మనం గమనిస్తే ఏ అధికార పార్టీ నుంచి కూడా ఏ రాజ్య ఏ రాష్ట్రంలో అయినా సరే ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అయినా ఇక్కడ కేసీఆర్ పార్టీ అయినా కూడా ఎన్నికల సమయాల్లో తప్ప తప్పేళ్ళు అధికారంలో రెండేళ్ళు అధికారంలో ఉంటుంది కాబట్టి బయటికి పోవడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు ఇందులోనే ఉండి అంటే అతంతృప్తి ఉన్నా సరే తనకు రావాలనుకున్న పదవి రాలేదనో వచ్చిన పదవి సరిగ్గా లేదనో ఇంకో రకమైన ప్రయోజనం సమకూరలేదనో ఏ కారణమైనా కానివ్వండి ఏది ఉన్నా కూడా వాడు పార్టీని పట్టుకుని ఉంటాడు లేదా ప్రభుత్వాన్ని ఫాలో అవుతున్నట్టుగా కనీసం యాక్టివ్గానే చేస్తాడు ఎందుకంటే వాటి ప్రయోజనం కాపాడుకుంటాడు అది ఆర్థిక ప్రయోజనం కావచ్చు ఇంకేదైనా రాజకీయ ప్రయోజనం కావచ్చు ఎలక్షన్స్ ముందు ఒక మనకు రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ చూస్తూనే ఉన్నాలో అమ్మంతే కదా మనకు ఎలక్షన్స్కు ఒక మూడు నాలుగు నెలల ముందు ఒక ఐదు నెలల ముందు దీని సిమ్టమ్ తెలుస్తుంది అండి అప్పటికి ఏంటంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎనభై ఎనిమిది మంది గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో అది టీఆర్ఎస్ నుంచి అట్లాగే కాంగ్రెస్ నుంచి అటు నుంచి ఇటు నుంచి చాలా మంది ఇంట్లో జాయిన్ అయ్యారు అంటే ఇప్పుడు వంద ప్లస్లో ఉన్నారు టీఆర్ఎస్ బలం అసెంబ్లీలో ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే సహజంగానే వాళ్ళ పట్ల అంటే ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే టిఆర్ఎస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న అంచనాలు కానీ అటువంటి సర్వేలు కానీ నివేదికలు కానీ వచ్చాయనుకోండి ఎలక్షన్స్ ముందు తప్పనిసరిగా కేసీఆర్ పక్కన పెట్టే అవకాశం ఉంది కదా సో ఎంతమంది పెడతాడో అది వేరే విషయం అందులో పది మందిని పెడతాడో ఇరవై మందిని పెడతాడో తెలియదు ఎవరికి ముందైతే చెప్పడు ఈలోగా వీళ్ళంతా పీసుకొని చేస్తుంటారు పోనీ ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎలక్షన్స్కి ముందైనా కానీ టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళే ఛాన్స్ ఉందా బీజేపీనే అంటే బీజేపీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటే కనుక బీజేపీనే ఆల్టర్నేట్గా భావిస్తున్నారని అనుకోవాలి అంటే బీజేపీలోకి వస్తారు అన్నది బీజేపీ క్లెయిమ్ బీజేపీ చెప్తున్న కథనం అది ప్రచారం కానీ వీళ్ళు పోయే నాటికి అంటే టీఆర్ఎస్ నుంచి మనం బయటికి పోదాము టీఆర్ఎస్లో మనకి భవిష్యత్తు లేదు అని వీళ్ళు కంక్లూజన్ కంక్లూజన్కి వస్తే అంటే పోదలుచుకున్న వాళ్ళు టీఆర్ఎస్ నుంచి బయట వాళ్ళు ఆ సమయానికి బలంగా ఏ పార్టీ వస్తుందో అంటే ఐ మీన్ అంటే ఎక్స్పోజ్ అవుతుందో అంటే బయటకు బహిరంగ బహిర్గతం అవుతుందో కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు వాటిలో సెలెక్ట్ చేసుకొని అందులోకి పోతాడు వాడు ఓకే బీజేపీలోకి పోవాలి అని వాటికి ఎందుకు ఉంటుంది కానీ ఈటల్ లాంటి ప్రయోగం ఏమన్నా ఇంకా కొంతమంది మంది మీద ఏమన్నా జరుగుతుందా టీఆర్ఎస్లో అట్లా ఏం జరగదు లేదు అందుకే ఈటెల రాజేందర్ ప్రయోగం గురించి బయటకు చెప్పకపోయినప్పుడు కూడా టీఆర్ఎస్లో ఇంటర్నల్గా బాగానే చర్చ జరుగుతూ ఉండాలి మూడేళ్ళు ఐదేళ్ల నుంచి అని చెప్పాడు అది ఈటల రాజేంద్ర అని చెప్పాడు ఫైవ్ ఇయర్స్ నుంచే ఉంది ఆ గ్యాప్ ఫైవ్ ఇయర్స్ నుంచి గ్యాప్ ఉంది కాబట్టి మూడేళ్ల క్రితం బండం ప్రకాశం ముందు రాజు తీసుకొచ్చాడానికి కదా మనం చెప్పుకున్నది కనుక అట్లా అంత గ్యాప్ ఉన్నవాళ్ళు కానీ వైరం ఉన్నవాళ్ళు కానీ లేదా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళైతే నాకైతే టీఆర్ఎస్లో అంటే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎవరు కనిపించట్లేదు ఇప్పటికిప్పుడు అటువంటి ప్రయోగం చేసి కొత్త సమస్యలు కొని తెచ్చుకోవాలనుకున్న కొని తెచ్చుకోవాలనుకునే ఆలోచనలు కూడా కేసీఆర్ ఉండకపోవచ్చు ఇస్తే ఇస్తే ఇంకా ప్రాధాన్యతను పెంచే అవకాశం ఉంది హరీష్ రావుకి లాగా హరీష్ రావుకి ప్రాధాన్యం ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మనం అంతకుముందు కూడా డిస్కస్ చేసే పార్టీని పటిష్టం చేసుకోవడం కోసం ఉన్నవాళ్ళకి ఇంకాస్త ప్రాధాన్యతను పెంచే అవకాశం ఉంది కానీ ఈటల లాంటి ప్రయోగాలు అయితే చేసే అవకాశం లేదు లాగా నేను చెప్తున్నాను కదా ఈటలకు ఆయనకు వచ్చిన వైరానికి సంబంధించిన కారణాలు చాలా ఉన్నాయండి ఓకే అవన్నీ ఇప్పుడు అప్రస్తుం అది అంటే అయిపోయింది అంటే టీఆర్ఎస్ నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయాడు అంటే వీళ్ళు పంపారు ఆయన ఎలక్షన్స్కి వెళ్ళిపోయాడు గెలిచాడు అది పక్కనే సబ్జెక్ట్ అయిపోయింది ఇంకా ఈటలది ఈటల బీజేపీలో ఆయన ఏ స్థాయిని కోరుకుంటున్నాడు ఆ స్థాయి ఆ పార్టీలో ఇస్తారా ఇవ్వరా ఆయన నాయకత్వం ఎట్లా ఉండబోతుంది ఆయన వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి ఆయన నాయకత్వాన్ని ఎట్లా వాళ్ళు హైకమాండ్ ఎట్లా ఆమోదిస్తారు ఇంకొక సబ్జెక్టు కానీ కేసీఆర్ ఇప్పటికిప్పుడు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఉన్న వాళ్ళలో పొటెన్షియల్ అనుకునేవాళ్ళంటే ఈట ఆయన పొటెన్షియల్ మంచి అనేది పాయింట్ అది పొటెన్షియల్ మనుషులను పంపించి ఏదో రకంగా ఆరోపణలు గుప్పించి ఇంకేదో చేసి చేశాడు అనుకోండి ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది కళ్ళ ముందు సో ఇది ఇంకా పచ్చిగానే ఉంది అది మీరు పుండ్ అనుకోండి ఇంకోటి అనుకోండి ఇట్లా పచ్చిగా ఉన్న టైంలోనే ఇంకొకటి ఏదైనా అట్లాంటి ప్రయోగం చేస్తే తర్వాత వచ్చే ఫలితాలు నిజంగానే వికటించాయి అనుకోండి ఇప్పుడు హుజరాబాద్లో వికటించింది కాబట్టి ఈ చర్చ జరుగుతుంది సక్సెస్ ఏమంటే డిఫరెంట్ ఉండేది అవును కనుక ఆయన అటువంటి ప్రయోగం ఆయన భవిష్యత్ వంద కొంత శాతం చేయడండి చేయదలుచుకోలేదు ఆయన చేయడు పార్టీని ఇంకెట్లా స్ట్రాంగ్ స్ట్రెంగ్తీన్ చేసుకోవాలి లేకపోతే ప్రభుత్వంలో ఒకవేళ ఎవరిదైనా అవసరం ఉందనుకుంటే అంటే క్యాబినెట్ ప్రక్షాళన అంటాం కదా క్యాబినెట్ మార్పులు చేర్పులు లాంటివి జనవరిలోనూ కొత్త డిసెంబర్ అంటూ కొత్త జనవరిలో అంటున్నారు మొత్తం మీద సంక్రాంతి వరకు ఏదైనా జరిగినా జరగవచ్చు అందులో కొంతమందిని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అంటే అప్పుడు కూడా మళ్ళీ కులాలు వగేర వగేర అన్నీ చూస్తాడు సమీకరణాలని చూసి బలాబలాలు చూసి అది చేస్తాడు తప్ప మీరు అన్నట్టుగా ఈట రాయంతలు లాగా మాత్రం ఎవరి మీద ఆ అస్త్రాలను ప్రయోగించాడు ఆ ప్రయోగాలు చేయడు ఆ ప్రయోగాలు చేసి చెప్తున్నా కదా కొత్త తలం పెయి తెచ్చుకోడు